वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु प्रेज़ द लॉर्ड येसु आचार्यकरुडु अनुदिन वाग्दानं అనుదిన వాగ్దానం వింటూ అనేకులకు షేర్ చేయండి. దేవుని వాక్యం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మీరు అనేకులకు షేర్ చేయడం వల్ల వారి జీవితాల్లో కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు, వారి పరిస్థితిని మారుస్తాడు. దేవుని యొక్క మాట వారికి జీవాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి మీరు వింటూ అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 11:28 వచనాన్ని చదువుతున్నాను. ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతురు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ధనమును నమ్ముకునేవాడు పాడైపోను కానీ నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండి ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తున్నావు కదండి. అయితే నీ కొరకు ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు, ఇదిగో చిగురు ఆకు వలె వృద్ధి నొందుదురు. హల్లెలూయా. ఒక చెట్టును మనం చూసినప్పుడు అది చిగురించి ఏమవుతుందంటే వృద్ధి నొందుతుంటుంది. దినదినము దినదినము అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంటుంది కదండి. దేవుని బిడ్డలు నీతిమంతుల జీవితం కూడా అలాగే ఉంటుందంట. వారు దినదినము దినదినము వృద్ధి నొందుతారు. అది ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో కూడా వారు ఏమవుతారంటే విస్తరిస్తూ వృద్ధి నొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను వృద్ధి నొందింపజేయబోతున్నాడు, నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. నువ్వు చిగురించి ఇదిగో ఫలములు ఫలించేటట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మి దేవుని అందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన మాట నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలుగుతుంది. కాబట్టి దేవుడు నన్ను వృద్ధింపజేయబోతున్నాడు, నన్ను వృద్ధి నిందింపజేయబోతున్నాడు, నన్ను విస్తరింపజేయబోతున్నాడు, నన్ను దేవుడు ఎడమకును కుడికిని వ్యాప్తింపజేయబోతున్నాడు అని నమ్మండి. ఎందుకంటే దేవుని వాక్యం నమ్మదగినది గనక ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులారా, మీరు వృద్ధి నొందబోతున్నారు, చిగురాకు వలె మీరు వృద్ధి నొందబోతున్నారు గనక ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటూ విశ్వసిస్తున్నారో నాయన, షేర్ చేస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాలు, మీ కృప నుంచమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మ్యారేజ్ డే అయ్యా, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా మీరు దీవించి అయ్యా నీ కృపను వారికి అనుగ్రహించి దీర్ఘాయువునిచ్చి మేలుతో వారి హృదయంని తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.